హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సిఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకొచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ఉద్యోగులకు సంబంధించి మరో కీలక నిర్ణయం అనమాట సో మంత్రిని అయితే కావడం జరిగింది పదోన్నతులు ఇవ్వకుంటే డిసెంబర్లో పోరుబాట ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిర్ణయం ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ తక్షణమే ప్రారంభించాలని ఉపాధ్యాయ సంఘం పోరాటాల కమిటీ డిమాండ్ చేసింది ఈ నెలాఖరుల టైం టేబుల్ విడుదల చేయకపోతే డిసెంబర్ నెలలో మరోమారు పోరపాట పట్టదని తప్పదని చెప్పేసి స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది సో రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం అయితే జరిగిందనమాట టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయం అయితే జరిగింది వేసవి సెలవులో చేస్తామన్న బదిలీలు పదోన్నతులు విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు కావస్తున్నా చేపట్టకపోవడం శోచనీయమన్నారు పాఠశాలలో వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యార్థులు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రపతి నూతన ఉత్తర్వులకు అనుగుణంగా కళ వివాదం లేని కేడర్లకు సంబంధించి బదిలీలు పదోన్నతులు చేపట్టడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుందో అర్థం కావటం లేదని చెప్పేసి అన్నారన్నమాట సో మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో తక్షణమే ఈ బదిలీలు కంపల్సరీ చేపట్టాలని లేని పక్షంలో సో పోరుబాట తప్పదని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారికి సంబంధించి రెడ్డి గారిని కలిసి వినతపత్రం అందజేశారన్నమాట సో ఇదిగా మీరు చూడవచ్చు చిత్రంలోని సో చూడాలి మరి ఈ స్టీరింగ్ కమిటీ ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటుందో ఏంటి అనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి